నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జిల్లాపురం గ్రామ పంచాయతీకి చెందిన 100 మంది కాంగ్రెస్ సిపిఎం పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ యువనేత నల్లమతు సిద్ధార్థ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు బొడ్డు సుధాకర్ రెడ్డి, మోదాల వెంకన్న, మల్లికంటి భిక్షం, దొరపల్లి వెంకన్నం, మల్లికంటి సైదులు, బుర్రి శ్రీనివాసరెడ్డి, జానపాటి శ్రీను, మాలోతు రవిల ఆధ్వర్యంలో చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లమోతు సిద్ధార్థులకు గజమాల వేసి అభినందించారు. గ్రామంలోని యువకులతో పాటు సిద్ధార్థ డాన్స్ చేసి కొత్త జోష్ నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. పాత కొత్త అనే భేదం లేకుండా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సమన్వయంతో సైనికుడిలా పనిచేసి జిల్లాపురం నుండి అత్యధిక మెజార్టీని అందించాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని, ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఏ సమయంలోనైనా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి న్యాయం చేస్తామన్నారు. రాజీనామా చేసి మన ప్రియతమ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు గారి అభివృద్ధి పదాలనికి ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న ముఖ్యులందరికీ పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ఆహ్వానం పలుకుతూ మరొకసారి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. రేపు పొద్దున మీకు ఏ అభివృద్ధి పథకాలు కూడా అందరూ కూడా మీకు కూడా అందే విధంగా తప్పనిసరిగా చింతారెడ్డి గారి ఆధ్వర్యం, చింతారెడ్డి గారి సహకారంతో అభివృద్ధి పథకాలన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ వారికి ఎలా వస్తున్నాయో ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యంగా మీకు కూడా ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి అందరికి ఆ అభివృద్ధి పథకాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ యాదవ్ సోదరులందరికీ కూడా మీ అందరూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎప్పుడూ మేము అందుబాటులో ఉంటాం. ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఏ సమయంలోనైనా మా ఫోన్ నెంబర్లు మీ అందరి దగ్గర ఉన్నాయి. ఏ సమయంలో మీరు ఫోన్ చేసినా కానీ చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ మా అధ్యక్షులు కానీ అందరూ మీకు అందుబాటులో ఉంటారు. నేను కూడా మీకు అందుబాటులో ఉంటారు. యువకులు కూడా మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేస్తూ మీ అందరూ రేపు 30వ తారీఖున మనం జరగబోయే ఎలక్షన్లో జిల్లాపురం గ్రామం నుంచి మీరు అందరూ కూడా ఒక సైనికుల్లాగా ఈ 2 వారాలు పనిచేసి పెద్ద ఎత్తున జిల్లాపురం గ్రామం నుంచి భారీ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై ఈరోజు జిల్లాపురంలో గ్రామంలో వివిధ పార్టీల నుంచి చేరుతున్న యువతరానికి స్వాగతం తెలియజేస్తూ గత 2 ఎన్నికల్లో కూడా మేమూరు నుంచి భాస్కరరావు గారికి అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. మీ జిల్లాపురం గ్రామానికి మేము తప్పకుండా వినపడును. ఎందుకంటే మీకు మీ ఊర్లో చేయాల్సిన పనులు ఇంకా కొన్ని మిగిలినాయి, అన్ని కంప్లీట్ చేసామని చెప్పాను నేను. ఇంకా కొన్ని రోడ్లు ఎస్సీ కాలనీలో కొన్ని రోడ్లు వేయాలి. ఎస్టీ తండాలో మన 5 లక్షల రూపాయలు మరి మన ఎమ్మెల్యే గారు డ్రైనేజ్ కోసం 5 లక్షలు అక్కడ ఇబ్బంది ఉందని చెప్పి ఇప్పుడు రవి నాయక్ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఎస్టీలు కూడా ఉన్నట్టుంది ఇక్కడ, మరి 5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ వర్క్ కూడా చేసుకోమని చెప్పినాం, మరి మొదలు పెట్టినా పెట్టలేదా ఇంకా తెలియదు. శాంక్షన్ అయింది, అది టెక్నికల్ ఆర్డర్ కూడా ఇచ్చేసారు. ఇంకా మీ ఊర్లో కొన్ని రోడ్లు ఉన్నాయి, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఇంకా చాలా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇంకా మీ గ్రామానికి తప్పకుండా పూర్తి స్థాయిలో పని, ఏ పని కావాలంటే ఆ పని చేస్తాం. మీరు మాత్రం భాస్కర్ రావు గారికి ఈ ఊరు నుంచి అత్యధికమైన మెజార్టీ ఇస్తారని నాకు నమ్మకం ఉంది, తెలియజేస్తున్నాం. ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులు పిలుస్తారు, వారందరికీ కూడా మరి స్వాగతం పలుకుతామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.